శంకుపూల పానీయం తయారీ విధానం ఎలానో చూద్దాము ఇది ఫస్ట్ మెథడ్ అండి ముందుగా మనకి శంకు పానీయానికి ఒక నాలుగైదు శంకుపూలు తీసుకోండి అలాగే ఒక వన్ గ్లాస్ వాటర్ తీసుకోండి సుమారుగా ఫైవ్ హండ్రెడ్ అండి మనం ఒక బౌల్ పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ పోసుకొని అవి బబుల్స్ వచ్చేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత ఒక గ్లాసులో శంకుపూలు ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకోండి బాగా మరిగించుకున్న వాటర్ని మనం ఆ గ్లాస్లో వేసుకోవాలి గ్లాస్లో వేసుకున్న తర్వాత స్పూన్తో మనం బాగా కలయి పెట్టుకోవాలి వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి శంకుపూలను కూడా చూసారు కదా వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోయింది ప్లేట్ పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం వదిలేయాలన్నమాట దాని తర్వాత మనం ప్లేట్ తీసి చూసినట్లయితే ఈ విధంగా మనకి బ్లూ కలర్లో శంకు వాటర్ అనేది చూడండి ఎంత బాగున్నాయో కదా మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ విధంగా శంకు పానీయాన్ని ఈ విధంగా ట్రై చేయండి ఇంకా నేను కొన్ని మెథడ్స్ కూడా చెప్తానండి ఈ విధంగా తాగవచ్చు ఇంకా లెమను హనీ వేసుకొని తాగవచ్చు అవి ఆ మెథడ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసారు కదా బ్లూ వాటర్ ఎలా తయారైపోయాయో చాలా హెల్త్కి చాలా మంచిదండి డైలీ కూడా మనం తాగవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి